ఇటీవల ఆన్లైన్ మోసాలు పెరిగిపోయాయని వీటి పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలని అనంతపురం డీఎస్పీ వీరరాఘవరెడ్డి సూచించారు. గత కొన్ని రోజులు ఆన్లైన్ చీటింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో ఆయన ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ప్రత్యేకించి ఇటీవల 5, 10 రూపాయల కాయిన్స్ ఇస్తే మీకు లక్షల్లో డబ్బులు ఇస్తామంటూ ఆర్బీఐ వారి పేరున మెసేజ్ కానీ ఫోన్ కానీ వస్తుంటే అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటీవలే సైబర్ నేరగాళ్లు పాత నాణ్యాలను 5, 10 రూపాయల బిళ్లలను ఇస్తే మీకు లక్షల్లో డబ్బులు ఇస్తామంటూ ఒక మెసేజ్ను సామాజిక మాధ్యమాల ద్వారా పంపుతారని, అలాగే నకిలీ వెబ్సైట్ల ద్వారా ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారన్నారు. ఎవరైనా ఈ విషయాన్ని నిజంగా భావించి వారిని సంప్రదిస్తే మొదటగా సైబర్ నేరగాళ్లు మీ యొక్క వ్యక్తిగత వివరాలు తెలపమని అడుగుతారన్నారు. ఆ తర్వాత పాత నాణ్యాలను మార్చడానికి కొంత అప్లికేషన్ ఛార్జీలు కట్టమంటారని, ఆ అప్లికేషన్ ఛార్జీలు కట్టిన తర్వాత కొన్ని రోజులకు ప్రాసెసింగ్ ఛార్జీలు కట్టించుకుంటారన్నారు. ఇలా పలు దఫాలలో అడిగిన ఛార్జీలు కట్టిన తర్వాత మీకు మీ పేరిట కొన్ని లక్షల రూపాయల ఒక చెక్కును పంపిస్తారని డీఎస్పీ వివరించారు. అయితే ఆ చెక్కులు నకిలీ అయి ఉంటాయన్నారు. ఇలాంటి వాటి పట్ల ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. ఇలా సామాజిక మాధ్యమాల్లో నకిలీ వెబ్సైట్లలో వచ్చే సమాచారాన్ని నమ్మవద్దని డీఎస్పీ వీరరాఘవరెడ్డి సూచించారు. ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్లు విచ్చలవిడిగా మనకు ఫోన్లు చేసి మీకు సిమ్ కార్డు బ్లాక్ అయిందని, లేకపోతే ఏటీఎం కార్డు బ్లాక్ అయింది, డెబిట్ కార్డు బ్లాక్ అయిందని, మీకు దాని యొక్క పట్లాడ్స్ డెబిట్ కార్డు నెంబరు అయితే మీకు ఓటీపీ వస్తే చెప్పమని చెప్పి చెప్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు ఓల్డ్ కాయిన్స్ అంటే పాతకాలంలోనే కాయిన్స్ వచ్చేసేసి ఆర్బీఐ వాళ్ళు వచ్చేసి లక్షల్లో పెట్టి తీసుకుంటున్నారని చెప్పి మనకు ఫోన్లు చేసి మీరు దాంట్లో గెలిచినారని చెప్పి మీ యొక్క అకౌంట్ నెంబర్లు, మీ యొక్క ఆధార్ నెంబర్లు ఇవన్నీ అడుగుతున్నారు. మీరు ఆ విధంగా ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఇచ్చినారని చెప్తే మీరు వాళ్ళ బుట్టలో పడినట్లే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు వచ్చేసేసి ఇమ్మీడియట్గా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మీ వాళ్ళ యొక్క సిమ్ కార్డు వచ్చేసి మీ యొక్క ఫోన్ కాల్కి మాత్రమే యూజ్ చేసేసి అది బ్లాక్ చేస్తారు. ఇవి ఎక్కువగా నైజీరియన్ ఫ్రాడ్ కింద మనకు జార్ఖండ్లో నుంచి, రాజస్థాన్ నుంచి, నార్త్ ఇండియా నుంచి వస్తున్నాయి. కాబట్టి ఎవ్వరు కానీ, ఏ బ్యాంక్ ఎంప్లాయీ కానీ ఎవరు కానీ మీకు ఆయాచితంగా డబ్బులు కానీ ఏమి కానీ ఇవ్వరు, వాళ్ళు ఫోన్లు చేయరు. మీకు ఏదైనా కానీ ప్రాబ్లం ఉంటే మీరే పర్సనల్గా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోయి మీది ఏదైనా కానీ బ్లాక్ అయ్యంటే మీరు పోయి కనుక్కోవాలి. వాళ్ళు ఫోన్ చేసేదాన్ని కానీ వాళ్ళు మీరు బుట్టలో పడినారంటే ఒక్క ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారంటే మీ యొక్క డబ్బులు ఖాళీ అయిపోతాయి. మళ్ళీ దాన్ని వచ్చేసి రిట్రీవ్ చేసుకునేదానికి దానికి చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు దీనిపైన వచ్చేసేసి చాలా అప్రమత్తంగా ఉండాలి. మీకు తెలియని ఫోన్ నెంబర్లు ఏది వచ్చినా కానీ, మీకు ఏమైనా బ్లాక్ అయినా కానీ, లేకపోతే మీరు విన్ అయినట్లు మెసేజ్లు కానీ ఏమైనా వస్తే కూడా దానికి రియాక్ట్ కావద్దండి. అదేవిధంగా ఇప్పుడు వచ్చేసి కొన్ని వాట్సాప్ మెసేజెస్ కూడా వస్తున్నాయి మీకు. దీన్ని కానీ మీరు కానీ విన్ అయినారు, దీన్ని కానీ మీరు లింక్ కానీ నొక్కినారంటే మీకు వచ్చి ప్రైజెస్ పంపిస్తామని చెప్పి, మళ్ళీ ఆ ప్రైజెస్ గెలిచినారు దానికి ట్రాన్స్పోర్టేషన్ కోసం అని చెప్పి, లేకపోతే జిఎస్టీ కని చెప్పి, లేకపోతే దీనిలలో రిలీజ్ చేసుకోవాలని చెప్పి దానికోసం పార్ట్ మనీ కూడా అడుగుతున్నారు. అటువంటిది ఏది కానీ మీరు పంపించాల్సిన అవసరం లేదు. ఇదంతా మోసగాళ్ళు చేసే పని. ఈవెన్ ఓఎల్ఎక్స్లో కూడా మీరు వచ్చేసేసి కరెక్ట్ యొక్క వెబ్సైట్ని తీసుకునే మీరు వచ్చేసి ఏదైనా అప్లోడ్ చేయండి. వేరే వాళ్ళు పెట్టి ఆ వెహికల్స్ కానీ ఏదైనా కానీ 10 లక్షల వెహికల్ని వచ్చేసి 2 లక్షలు వస్తుందంటే మీరు మోసపోయినట్లే. ఇదే కాకుండా మీకు ఫోన్ నెంబర్లు ఫోన్ చేసి కొంతమంది మీది లక్కీ నెంబర్గా మేము సెలెక్ట్ చేస్తాము, మీరు ఫ్యామిలీతో రండి, మీకు ఇన్సూరెన్స్ చేస్తాము, అది ఫ్రీగా ఇన్సూరెన్స్ చేస్తామన్నారు, అది కూడా టోటల్గా ఫ్రాడ్. మీరు వచ్చేసేసి ఇటువంటి మనకు సంబంధం లేని ఎవరు కానీ ఒక రూపాయి కూడా సొంతంగా మీకు వచ్చేసి ఇవ్వడు. కాబట్టి మీరు ఎటువంటి దేంట్లో కానీ ఆశపడినా కానీ మీరు వచ్చేసేసి నష్టపోతారు. కాబట్టి దాన్ని కూడా మీరు ఎవరు కానీ ఆశపడవద్దండి. ఇదే కాకుండా అనంతపురం పట్టణంలో 5 రూపాయలకి 10 రూపాయలకి వడ్డీలు కూడా ఇస్తున్నారనేసి కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. మీకు వచ్చేసేసి ఇప్పుడు గవర్నమెంట్ ద్వారా అయితేమి, బ్యాంకు ద్వారా అయితేమి, మీకు చాలా విధాలుగా రుణాలు మంజూరు అవుతున్నాయి. మీరు దానిలో పోయినారంటే రూపాయి వడ్డీలు దాని విధానం తీసుకోవచ్చు. డ్వాక్రా సంఘాల్లో వెళ్తే కూడా మీరు వచ్చేసేసి మీ యొక్క బిజినెస్కి కానీ, లేకపోతే దానికి కూడా మీరు వచ్చేసి వాళ్ళ దగ్గర లోన్ తీసుకుంటే 1 రూపాయి వడ్డీతో ఆ విధంగా వస్తుంది. వీళ్ళతో రోజు వడ్డీకి కానీ, లేకపోతే ఈ చీటీలు వేసేది కానీ, వీటిని ఎటువంటి పరిస్థితుల్లో నమ్మవద్దని చెప్పేసి మీకు మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఎవరు దాని జోబీలో నుంచి మీకు 1 రూపాయి కూడా ఇవ్వడు, మీ డబ్బులు మీకు ఇచ్చేదాన్ని కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు దయ ఉంచి అధిక వడ్డీలకి పాలు పడొద్దండి. చీటీలకి, ప్రైవేట్ చీటీల్లో ఏదండి, రిజిస్టర్డ్ చీటీలు ఉంటే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మీకు సెక్యూరిటీ ఉంటుంది, దానిలోకి మాత్రమే మీరు మొగ్గు చూపండి. ఈ సైబర్ నేరగాళ్ళ నుంచి అప్రమత్తంగా ఉండి మీరు ఆశ పడకుండా దీనిలో నుంచి మీరు బయటపడాలనేసి అనంతపురం ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.